రోడ్డు ప్రమాదంలో మరణించిన హరికృష్ణ పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు సముద్ర పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, హరికృష్ణ ఉన్నారంటే సినిమా సెట్లో చాలా సందడిగా మారిపోయేదని అన్నారు. సినిమా సెట్లో హరికృష్ణ జోకులు వేస్తూ అందరినీ నవ్వించేవారని, షాట్ రెడీ కాగానే సీరియస్గా వెళ్లిపోయేవారని గుర్తు చేసుకున్నారు. తమ మధ్య దాదాపు 15 ఏళ్ల అనుబంధం ఉందని, ఏ క్యారెక్టర్ పడితే అవి కాకుండా మంచి వాటిని చెయ్యాలని హరికృష్ణ తపన పడేవారని పేర్కొన్నారు. అందుకనుగుణంగానే కుటుంబ విలువలు ఉన్న శివరామరాజు సినిమాలో హరికృష్ణ నటించారని తెలిపారు. తన కోసం ఈ క్యారెక్టర్ను హరి చేశాడని సముద్ర తెలిపారు. అంతకుముందు విడుదలైన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాను చూసి శివరామరాజులో తండ్రి పాత్రను చేయాల్సిందిగా హరికృష్ణను తాను కోరానని చెప్పుకొచ్చారు. ఇందుకు హరికృష్ణ అంగీకరించారన్నారు. ఈ సినిమా అప్పట్లో రాష్ట్రంలో ప్రజలపై గొప్ప ప్రభావం చూపిందని సముద్ర అన్నారు. ఓ కుటుంబానికి చెందిన విడిపోయిన 50 మంది శివరామరాజు సినిమా చూసి కలిసిపోయారని వెల్లడించారు. ఉమ్మడి కుటుంబ విలువలను చెప్పడం ద్వారానే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ క్యారెక్టర్ క్లిక్ కావడంపై హరికృష్ణ చాలా సంతోషించారని చెప్పారు. 2003లో టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాను తెరకెక్కించామని, ఈ సినిమా చూసిన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హరికృష్ణకు స్వయంగా ఫోన్ చేసి, మీ సినిమాలో చూపించిన చెప్పిన రైతుల సమస్యలన్నింటినీ మనం పరిష్కరిద్దాం అని మాట ఇచ్చినట్టు వెల్లడించారు.